ఎప్పుడో నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు చూశా ఒక డైలాగ్, మీ అందరికీ తెలుసు, ఆకాశం బట్టలైందా, నేల ఈనిందా, ఏది జనసమూహం? అర్థం కాని పరిస్థితి. సిద్ధానికి తరలి వచ్చిన అశేష ప్రజానీకానికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేలోపు నాలుగు మాటలు మీతో మాట్లాడదామని మీ ముందుకొచ్చా. ఒకటవ సిద్ధమైంది, రెండవ సిద్ధమైంది, మూడవ సిద్ధమైంది, ఇది నాలుగవ సిద్ధం జరుగుతూ ఉంది. మనం సిద్ధమంటున్నాం. వాళ్ళేమంటున్నారు? రా కదలిరా, రా కదలిరా అంటున్నారు. కానీ వచ్చేవాడే కనపడటం లేదు, కదలు రావడమే లేదు. సిద్ధమై ముందుకు వెళ్తున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో తేల్చుకోవాల్సింది ఒకే ఒక్క అంశం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, లేక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా, తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనవి చేస్తున్నా. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. మొనగాడు కావాలా, మోసగాడు కావాలా? తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేంత వరకు విశ్రమించను అని. రావయ్యా, గద్దె దింపవయ్యా, చూద్దాం, రా సింగిల్ గా రా, ఒంటరిగా రా అంటే నేను ఒంటరిగా రాలేను. నాకు ఇంకా ఆయన ఉన్నాడు దత్తపుత్రుడు, నా పుత్రుడు కాకోకుండా ఇద్దరం కలిసి వస్తామో అన్నారు. రావయ్యా, ఇద్దరు కలిసే రండి అన్నాం. లేదు 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 లేదు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా తీసుకుని ముగ్గురు కలిసి వస్తామంటున్నారు. సింగిల్ గా వస్తే చితకబడతాం, ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం, ముగ్గురు కలిసి వస్తే ఇసిరి సముద్రంలో ముంచేస్తాం. జాగ్రత్త అని మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కావాలనుకునేవారు 50% పైనున్నారు. ఎంత మంది కలిసి వచ్చినా ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మొన్న ఒక సభలో అన్నాడు, అదేదో సభ, జెండా సభ అంట, అది జెండా సభ కాదు, జెండా ఎత్తేసే సభ. ఆయన ఎవరు? దత్తపుత్రుడు. అధపాతాళానికి తొక్కపోతే నేను పవన్ కళ్యాణ్ను కాదన్నాడు జగన్మోహన్ రెడ్డిని. అధపాతాళానికి తొక్కకపోతే నాది జనసేనే కాదన్నాడు. తొక్కారయ్యా, బాబు కొడుకులు ఇద్దరూ కలిసి అధపాతాళానికి ఎంపీగా పంపించారు ఢిల్లీ పొమ్మని. ఇక్కడ ఉంటే ఎప్పుడొకసారి కాపులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అడుగుతారని ఇక్కడ లేకోకుండా ఢిల్లీ పంపించే కుట్ర చేస్తుంటే సిగ్గుండాలని మనవి చేస్తున్నా. ఆలోచన చేయండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం, కుట్రలు కుతంత్రాలు లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, రుజు మార్గంలో నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అవినీతి లేకోకుండా ప్రజలకు డబ్బులు అందజేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలో, మోసగాడైనటువంటి చంద్రబాబు కావాలో తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. దయచేసి ఆ ద్రోణి ఎవరిదో దాన్ని పోలీసులు ఇమీడియట్ గా తీసుకోవాలి. ఆ ద్రోణి ఎవరిదో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి. అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి. దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర ద్రోణ్ ఎవరిదో తీసుకోవాలి. దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ న, అది ఎవరి ప్రమేయం లేకోకుండా, పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించేయాలి. దాన్ని పోలీస్ హ్యాస్ టు హ్యాండ్ ఓవర్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్. సిద్ధం సభలో మా పర్మిషన్ లేకుండా అలా జరగడానికి వీల్లేదు. డౌన్ ది డ్రోన్ ఇమీడియట్లీ. ఓకే.
ఒకే ఒక్క మాట చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా? మళ్ళీ ఇంకోసారి, మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా? ఈ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమేనా? జై హింద్, జై జగన్. తిరుగుతుంది ప్యాను అపహయ నేను మయ్యసారు ప్యాను అఖిలా తిరుగుతుంది ప్యాను అప